నాగార్జున సాగర్ రిజల్ట్స్ కానీ దేశంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ బై ఎలక్షన్ పార్లమెంట్ రిజల్ట్స్ కూడా మీరందరూ పొద్దున్న నుంచి టీవీలో చూస్తున్నాం మనందరం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పపెట్టులాగా ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరిగేటువంటి నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో చాలా అంశాలు మాట్లాడారు. నాగార్జున సాగర్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది, భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడింది, వాళ్ళ నాయకులు బాగా విర్రవీగిపోయి మాట్లాడారు. బట్ ప్రజాతీర్పు ఎట్లుంటుంది, చెంప చెల్లం అనే విధంగా ప్రజాతీర్పు ఉంటుంది. అంటే మీరు తిమ్మిని బంబిని చేస్తామని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మరి ఏకవచనంతో మాట్లాడి రకరకాలుగా మాట్లాడినా కానీ ప్రజలు ఎక్కడ విశ్వసించలే. ఈరోజు ప్రజలు కోరుకునేదల్లా కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు 2014 తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రెండోది సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, కులవృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, ఈరోజు అన్ని వర్గాలకు ప్రోత్సహించాలనేటువంటి గొప్ప మనసుతోనే చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. దీంతోపాటు డెవలప్మెంట్ వెల్ఫేర్ కూడా ఈ దేశానికే ఒక మోడల్గా నిలిచినటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి గులాబీ జెండా అనేది ప్రజలందరూ కోరుకునేది జెండా మా సొంత జెండా అని, ప్రతి ఇంటి వాళ్ళు కోరుకునేది ఈ గులాబీ జెండానే శాశ్వతంగా ఉండాలని కోరుకునేది. కాబట్టి నాగార్జున సాగర్ బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దివంగత నేత నోముల నరసింహయ్య గారు మరి ఆకస్మికంగా మరణించినటువంటి సందర్భంలో జరిగిన ఎన్నిక, కానీ ఆ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వచ్చి ఏమేమి మాట్లాడినరో ప్రజలందరూ చూశారు, మీ మీడియా పత్రికలు కూడా చూసినాయి. అదేవిధంగా బీజేపీ నాయకులు ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళైతే పొద్దుస్తమానం ఏకవచనంతో మాట్లాడటం ఒక మర్యాద లేదు, పద్ధతులు లేవు, నేను పార్లమెంటు సభ్యుడిని మర్చిపోయి ఒక రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ అనేది మర్చిపోయి విర్రవీగుతనంతో ఏది పడితే అది మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడతారనే విధంగా ఈరోజు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు అక్కడ. అదేవిధంగా జానారెడ్డి గారు పెద్ద మనిషి, నేను ఆ రోజు చెప్పిన నామినేషన్ వేసేటప్పుడు చెప్పిన నోముల నరసింహయ్య గారు నీ తోటి మనిషి, మీరు విత్డ్రా చేసుకుంటే బాగుంటుందంటే లేదు అని చెప్పి ఆయన పోటీ చేసిండు. అల్టిమేట్గా ప్రజా తీర్పు, మరి అక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు, కేసీఆర్ గారు పెట్టినటువంటి అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తామని ఈరోజు బ్రహ్మరథం పడుతుంది. కాబట్టి అక్కడ నాగార్జున సాగర్ ప్రజలకు కానివ్వండి, ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆ నియోజకవర్గంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏ విశ్వాసం పెట్టి ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెట్టి ఓటేసినరో తప్పకుండా ఆ విశ్వాసాన్ని నిలపడానికి మరి రాబో కాలంలో మరి నాగార్జున సాగర్ మరి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మరి గెలవబోతున్నటువంటి మరి నోముల భగత్కు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఈ పార్టీ ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించడానికి మరి మేమందరము కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది దేశంలో జరుగుతున్న రిజల్ట్స్ కూడా మీరు చూస్తున్నారు, ఇక్కడ కూడా వీరు పశ్చిమ బెంగాల్ పోయారు, ఇక మొత్తం మేము పొడి చేస్తామని చెప్పారు, కేరళకు పోయారు పొడి చేస్తామన్నారు, తమిళనాడు పోయారు పొడి చేస్తామన్నారు, అల్టిమేట్గా ఏమి జరిగిందో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ప్రజలకి ఏంటంటే ప్రజలకు ఒక విశ్వాసం నమ్మకం ఉండాలి. అంటే ప్రజలు ఓటేసినప్పుడు మన పనితీరు అనేటువంటి విశ్వాసం ప్రజలకు కల్పించినప్పుడే డెఫినెట్గా వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఈరోజు మీరు చూస్తున్నారు మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు మరి విశ్వాసంతో తప్పకుండా ఈ నాయకుడే మాకు శ్రీరామ రక్ష అని, తప్పకుండా ఈ ప్రభుత్వ హయాంలోనే మరి ప్రజలు సంతోషంగా ఉంటారనే విధంగా మొన్న చూసారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల రెండు కూడా నీకు హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి మరి అదేవిధంగా వరంగల్ ఖమ్మం కూడా మరి ఆ ప్రాంతంలో కూడా మరి నల్గొండలో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ. మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా రేపు రిజల్ట్స్ వస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ రెండు ఖమ్మం కానీ వరంగల్ కానీ అదేవిధంగా మున్సిపాలిటీలు మరి సిద్దిపేట కానివ్వండి, చెడచెర్ల కానివ్వండి, పుత్తూరు కానివ్వండి, నకరికల్ కానివ్వండి, షాద్నగర్, ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు పితృలు చెప్పినట్టు మరి బ్రహ్మాండమైనటువంటి తీర్పు కూడా రేపు ప్రజలు ఇవ్వబోతున్నారు. అందుకే ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీని బుద్ధి తెచ్చుకోవాలి, మనం మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలి,
ఎత్తుకునే అంశాలను కూడా బాధ్యతగా ఎత్తుకోవాలి. అట్లా కాకుండా ఏకవచనంతో మాట్లాడతాము, ఇష్టం ఉన్నట్టు తిడతాం. సరే, తిట్టడము ఒక గంట సేపు టీవీలో వస్తే వస్తుండొచ్చు, కానీ ప్రజలు మనల్ని ఏ విధంగా మరి చులకన భావంతో చూస్తారనేది ఈ ప్రజా తీర్పుతోని అందరికీ అర్థమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతిపక్ష పార్టీలు అనేది కన్స్ట్రక్టివ్గా అంశాల మీద ఆ ఇష్యూని రేజ్ చేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, మరి ప్రజలని దగ్గరికి తీసుకురావడానికి ఉండాలి. కానీ ఇక నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, ఏకవచనం తిన, ఇప్పుడు మాకు రాదా తిట్టడం, మాకు రాదా కొట్లాడటం, వస్తాయి. కానీ బాధ్యతగా ఉండాలనేటువంటిది మా పార్టీ సిద్ధాంతం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ఒక బాధ్యతగా ఉండాలనేటువంటి పద్ధతులనే మరి మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు మరి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి రిజల్ట్స్లో మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ, దాన్ని చూసి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం.